తరగతిలో మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు వచ్చాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు వచ్చాయి, ఖతం అయిపోయింది. ఈ స్కూల్కి సో కాల్డ్ టాప్ స్కూల్, సో కాల్డ్ అంటున్నాంటే అది చెప్పుకుంటారు అంతే. టాప్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే పిల్లవాడికి ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది, ఉల్లాసం, అక్కడ ప్రెజర్ ఉంటుంది, ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి. పొద్దున్న 6 గంటలకు పోతే రాత్రి 11, 12 గంటలకు పడుకోవాలి, చదువుతూనే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది. ఇంకొకటి చెప్తాము, యాక్చువల్గా ఫోటో తెద్దాం అనుకున్నది హడావిడిలో మర్చిపోయినా. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు కొడుకులను హ్యాండిల్ చేయలేక పెద్ద కొడుకుని పడేసిండు, ఎడబడేసిండు, హాస్టల్ పడేసిండు, నేను జాయిన్ చేసిన పడేసిండు వాడిని. అమ్మ ఎందుకన్నా మరి నేనైతే కలద్దు అనుకుంటున్నా, అట్లుండే ఉంటా సింపుల్. సరే భయ్ పడేది వాళ్ళ ఇష్టం, అది పడేది వాడికి. ఒకరోజు వచ్చిండు హాలిడేస్కి, నువ్వు పొద్దున్న చేంజ్ చేస్తావు అంటే 4:30కి లేస్తాను, 4:30, 5:30, 6 గంటలు ఇట్లా మొత్తం రోజు మొత్తం చెప్పి. గంగన్న అంటాడు ఒక వ్యక్తి, గంగన్న ఇక పేరు చెప్పదనుకొని చెప్తున్నా. ఆయన జైల్లో పనిచేసే కానిస్టేబుల్, ఆయన గురించి ఫోన్ చేసిన, గంగన్న ఖైదీలు ఉంటారు కదా నేను వాళ్ళ షెడ్యూల్ ఏది చెప్పు అన్న, చెప్పుకుంటూ వచ్చాను. ఇవి రెండు చూస్తూ ఖైదీల జీవితాలు మంచి ఉన్నాయి కదరా, వాళ్ళకి 2 గంటల పని అంట, మీకు అంత టీవీ తొక్కుడు పిచ్చ చెస్ క్యారమ్స్ అంట. ఇది నిజంగా జరిగింది, ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతాను గంగన్న కూడా చెప్పిండ లేదు, లేకుంటే నా స్టాఫ్ హాస్పిటల్ ఫోన్ చేసి పోవటం అనుకుంటున్నా. నాకైతే ఎత్తి పడగలేదు అమ్మ, నా పొద్దున ఏంద్రా పిల్లల్ని పొద్దున 6 గంటల 11 గంటల వరకు వాళ్ళకి 2 గంటలు మిగతా అంతా చేయట టీవీ చూసుకుంటూ కూర్చుంటారంట. స్ఫూర్తి చెప్పండి, నీ కొడుకుని జైలు వేయడం బెటరా టాప్ స్కూల్లో చదివేయడం బెటరా? చెప్పాల్సిందే జైలు వేయడం బెటరా సార్, ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి, ఆలోచించకుండా అంతే ఉన్నది. ఇట్లాంటి స్కూల్లే రేపు ఫ్యూచర్ మంచి ఉండేలాగా ప్రామిసింగ్ ఉంటుంది. కానీ దానికి ఒక్కటి చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టూడెంట్ పైన టీచర్స్, కరెస్పాండెంట్స్, స్కూల్ ఇన్ఛార్జెస్ రోల్ 20-30% మాత్రమే ఉంటుంది, మిగతా 70-80% పేరెంట్గా నీ రోలే ఉంటుంది. నువ్వు అది అర్థం చేసుకో సార్, మీ స్కూల్లో జాయిన్ చేసినా మాకు చదవట్లేదు తప్పేవారు నీది. వాళ్ళు ఏమంటారంటే పేరెంట్స్ పొద్దున్న 8 గంటలు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ దగ్గరే ఉంటారు సార్, నా దగ్గర ఎంచుకుంటారు 6 నుంచి 9, 10 4 గంటలు ఉంటారు, తర్వాత పడుకుంటాడు కదా, 4 గంటల దగ్గర ఉంటారు కదా. ఇక్కడ చూడు 8 నుంచి 8:30 వరకు తెలుగు టీచర్ దగ్గర ఉంటారు, 8:30 నుంచి 9:30 వరకు హిందీ టీచర్ దగ్గర ఉంటారు, తర్వాత ఇంగ్లీష్ ఇట్లా ఏదో ఉంటారు కదా. యాక్చువల్గా ఒక టీచర్ దగ్గర ఎంతసేపు ఉంటున్నారు? 1/2 గంటనే దగ్గర 4 గంటలుండి నువ్వు ఏం మార్పు తెప్పలేకపోతున్నావు, 1/2 గంట మాత్రమే ఒక టీచర్ దగ్గర ఉంటే మేము మార్పు తెప్పిస్తాం. ప్లస్ 6 గంటలు 40 మంది, ఈ 4 గంటలు ఒక్క కొడుకు లేదు అన్నకుండా వాడేసినా మాస్టర్ల సబ్జెక్ట్ ఇంకొకటి ఉన్నాడు, నువ్వు ఏం మార్పు అంటే చెప్తున్న గట్టి పొరక పీకలేకపోతున్నావు వాడి విషయంలో. ఇక్కడ ఒక్క టీచరు మొత్తుకొని 40 మందిని ఎట్లా మారుస్తుంది? అసలు నా మీనింగ్ ఉందా, సెన్స్ ఉందా? నువ్వు అన్నది మళ్ళీ ఫస్ట్ సెంటెన్స్ ఏం స్టార్ట్ చేసావు నువ్వు అర్థం చేసుకో. నువ్వు కన్నప్పుడు పిండం నుంచి ఒక ప్రాణంగా నీ చేతకు వచ్చినప్పుడు సరియారు సార్ స్కూల్ చేసేవాడు తోపైతున్నా నువ్వు అనుకున్నావా? నువ్వు ప్రేమనే చూపించినావు, అదే ప్రేమ మళ్ళీ మళ్ళీ చూపించు, వాడే సక్సెస్ అవుతాడు. ఏదో స్కూల్లో జాయిన్ చేస్తే సక్సెస్ అవుతాడు, ఐఐటి కోచింగ్ స్కూల్లో జాయిన్ చేసి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ, ఐఐటి కోచింగ్ చేస్తే సర్వనాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదైతే నేను కళాఖండగా చెప్తున్నా, కెమెరామెన్ అప్పటి నుంచి కూడా వెరైటీ చూస్తున్నాను, అన్న మీ పిల్లలు ఏమన్నా ఐఐటి కోసం తీసుకుంటున్నారు, అలాగే ఏదో వేరే ప్రాబ్లం తీసుకోవచ్చు. రైట్ సార్, మళ్ళీ చెప్తున్నా, పెద్ద స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ చేయమని చెప్పాలి. చిన్న స్కూల్స్ చింత లేని స్కూల్స్ అంటే చూడు, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం, చింత లేకుంటేనే కదా నా ఆరోగ్యం బాగుంటుంది, పిల్లవాడు ఆరోగ్యం బాగుంటుంది, వాడు చదువుతాడు, చదువు గుర్తుకుంటుంది, ఎగ్జామ్ మంచి రాసాడు, సీట్లు వస్తాయి, ప్రెజర్ పెట్టి ఇటొకటి చెప్పద్దు కానీ ఒక బేకరీ ఉంది, బేకరీ ఆపోజిట్ ఒకటి చిన్న ఫ్లెక్సీ, ట్యూషన్స్ చెప్పబడను 6th to 10th అక్కడ నువ్వు పోకి కింద చూడు ఐఐటి జేఈ మెయిన్స్ నువ్వు 6th క్లాస్ పిల్లగాడికి ట్యూషన్లో ఐఐటి చెప్పి బట్టి జీవితాన్ని నాశనం నీకు ఎందుకు రా బావు, చదివింది అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడే కదా ముందుకు వెళ్తావు. రైట్, ఇంకా ఏమైనా